Hi, hello, welcome back to our channel. We are back with new video. Twinkle Dagger stickering book, story books, domestic animals books, wild animal book, match the following book, and chala unna forming sticker aithe chala ishtam. నార్మల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కానీ యానిమల్స్ అని చూస్తారు కదా, మనం బుక్లో చూపించినాం అనుకో, ఓకే మనం అక్కడ చూసింది ఇక్కడ ఉంది దాన్ని ఇది అంటారు అనేది తెలుస్తుంది. నార్మల్గా చూసి చెప్పవచ్చు. బుక్ ఏంటంటే ఎప్పటికీ అవి ఎక్కడున్నాయని వెతికి చూపెట్టలేము కదా. బుక్స్ ఉన్నాయనుకో ఈజీగా రికగ్నైజేషన్ అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అయితే ఈజీగా చెప్పవచ్చు. కిడ్స్కి స్టోరీ బుక్స్ సెలెక్ట్ చేసుకునే ముందుకు ట్వైస్ ఆర్ థ్రైస్ కంపల్సరీ థింక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి చాలా మ్యాటర్ ఉంటే ఇరిటేషన్ వస్తాయి. 2 lines, 3 lines ఉన్న మ్యాటర్ ఆర్ 1 line ఉన్న మ్యాటర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 18 months బేబీకి బుక్స్ ఎందుకు, ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ పిల్లలకు తీసుకుంటే వాళ్ళు చదువుతారు అట్లా అనుకోకండి. 18 months 16 months ఉన్న పిల్లలకు కూడా ఈ బుక్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే మనము ఏదైనా వర్క్ ఉంటే ఫోన్ ఇచ్చి యూట్యూబ్ పెట్టి ఇస్తాం, అప్పుడు వాళ్ళు ఇమేజెస్ని రికగ్నైజన్ చేసి చూస్తారు కదా. అదేదో మనమే బుక్స్ ఓపెన్ చేసి ఒక స్టోరీ చెప్పినామనుకో, ఆ ఇమేజెస్ని ఊకే చూసుకుంటూ వాళ్ళే చెప్పడానికి ట్రై చేస్తారు. చాలామందికి స్టిక్కరింగ్ బుక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే తీసి స్టిక్ చేయడం అంటే ఎవరికైనా ఇష్టం. పిల్లలు నార్మల్గా తీసే ఎవెవో తీసి అక్కడ ఇక్కడ స్టిక్ చేస్తారు కదా, అట్లా మీరు ఆల్ఫాబెట్స్ కానీ ఫార్మింగ్ది కానీ లేకపోతే బార్బీ కానీ అట్లాంటివి తీసుకొని స్టిక్ చేపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక 1-3 times మీరు చెప్పిళ్ళనుకోండి, నెక్స్ట్ టైం నుండి వాళ్ళే చేసేసుకుంటారు ఆటోమేటిక్గా. దీనికి పెద్దగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు అవసరమే లేదు. మా ట్వింకిల్ అయితే 18 months, తను చాలా బాగా స్టిక్కరింగ్ అంటే చాలా ఇష్టం. ఫిష్ ఏమంటది? ఈయనెవరు? తాతకి ఎంతమంది పిల్లలు? 3. వీళ్ళు ఎటు పోతుళ్ళు? ఐ హోప్ దట్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.